ఏం మాట్లాడుతున్నారండి? వాడు గుర్తుకొస్తేనే కాల్చి పారేయాలనిపిస్తోంది. వాణ్ణడిగేదేంటండి? సింధూర చంటిని ప్రేమించడం అనేది చంటి తప్పు తప్ప సింధూరదేం తప్పులేదని నువ్వనుకుంటున్నావు. తప్పు సింధూరదా చంటిదా అని తెలుసుకోవడానికి చంటిని పిలిచి అడగడమే కరెక్ట్. తప్పెవరిది అనేది ఆ మోసగాణ్ణి, ఆ నమ్మక ద్రోహిని అడిగి తెలుసుకోవాలా? నువ్వంటున్న మోసం ద్రోహం ఎలా జరిగిందనేది అడిగితేనే కదా తెలిసేది. వాణిని అడగాల్సిన అవసరం లేదండి. వాడు నా కంటి కనబడితే కాల్చి పారేస్తాను. తప్పు వాడిదే అని తేలితే నువ్వదే పనిచేయి. సింధూర మన కోడలు, మనింటి మనిషి కాబట్టి సింధూర ఏ తప్పు చేసుండదని నువ్వు నమ్ముతున్నావు. చంటి కూడా ఓ పనుడు కాకుండా వాడూ మన సొంత మనిషి అయ్యుంటే నీకు సింధూర మీదున్న అభిప్రాయం వాడిమీద కూడా ఉండుండేది అవునా? నేనైతే చంటిని పిలిచి అడగాలి అనుకుంటున్నాను. ఆ నమ్మక ద్రోహి నా ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. అంటే అసలేం జరిగిందన్న నిజం తెలుసుకోకూడదనుకుంటున్నావా? అలాంటి వాడు నిజం చెప్తాడు అని మీరెలా అనుకుంటున్నారండి? నిజాన్ని చెప్పించడానికి కక్కించడానికి చాలా పద్ధతులున్నాయి. వాణ్ణి బతిమిలాడి అడగాలనుకోవడం లేదు. వాణ్ణి చావగొట్టైనా వాడి చేత నిజం చెప్పిస్తాను. వాడి భార్యని నీ కోడలిగా నీతోనే ఉంచుకోవాలనుకుంటే నా భర్త కూడా నాతోపాటే ఉండాలి అని సింధూర అంటే దానికేం సమాధానం చెప్తావు? అత్తమ్మా, భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలి. నేను నా భర్తతోనే ఉంటాను. అట్టే, నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటున్నావా? వాడికోసం ఈ అత్తమ్మనే వదిలేసి వెళ్ళిపోతావా? చెంచలమ్మ, తన భర్తని ఏమీ అనే అధికారము హక్కు మనకి లేవని చెప్తోంది. అలా చెప్పిందంటే సింధూరకి మనకన్నా తన భర్తే ఎక్కువని అర్థం. అంతేనా సింధూరా? ఆడదానికి దేవుడైనా భర్త తర్వాతే అని మీకు కూడా తెలుసు కదత్తమ్మా. బసవా, ఇంకా చూస్తావేంట్రా? వాణ్ణి మెడపట్టుకుని బయటికి గెంటు. ఆగు బసవా, చైతి పొమ్మన్న వాళ్ళ పంచన పడి ఉండాల్సిన అవసరం మాకు లేదు. మేం వెళ్ళగలం, మమ్మల్ని ఎవరూ గెంటేయాల్సిన అవసరం లేదు. చంటి, వెళ్దాం పద. కంటికి కనిపించని దేవుడే గొప్పవాడైనప్పుడు నా ప్రాణాలని కాపాడిన ఈ చంటి నాకు దేవుడితో సమానం. గొప్ప మనసున్నవాడికి, నా కోసం ప్రాణాలైనా ఇవ్వగలిగేవాడికి భార్యని అయినందుకు సంతోషించకుండా పనోడు అని ఎగతాళి చేస్తున్నారేంటి? వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాళ్ళు మీరు, మీరే అర్థం చేసుకోకపోతే ఎలా నాన్నా? అర్థం చేసుకున్నామమ్మా, చాలా గొప్పగా అర్థం చేసుకున్నాం. ఏ రోజైతే నువ్వు చెంచలమ్మగారింటికి వెళ్ళావో
ఆ రోజు నుంచి నువ్వు మా కూతురివి కాదు, చెంచలమ్మగారి కోడలివి అని అర్థం చేసుకున్నాం. నా కూతురు చెంచెల్లమ్మగారి స్థాయికి, అధికారానికి, ఆ ఇంటి పరువు ప్రతిష్టలకి వారసురాలు అని అర్థం చేసుకున్నాం. చెంచెలమ్మగారు లాంటి గొప్పింటి కోడలు ఒక పాలేరుతో నా ఇంటికి వచ్చిందంటే చెంచెలమ్మగారినే ఎదిరించే స్థాయికే ఎదిగింది అని అర్థం చేసుకున్నాను. గొప్పింటి కోడలైన నా కూతురు ఉచ్చనీచాలు మర్చిపోయి ఒక పాలేరు మీద మోజుపడింది అంటే అత్తింటి పరువుని, పుట్టింటి పరువుని గంగలో కలిపేసిందని అర్థమైంది. నా కూతురు నా కడుపున చెడపుట్టింది అని అర్థమైంది. మీరిక్కడున్నారండి, కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? మీరెక్కడికెళ్ళారో, మీకేమైందో తెలియక ఒక క్షణం నా గుండె ఆగిపోయినంత పనైందండి. చాలా భయపడ్డాను అమ్మాయి గారు. ఒక్క క్షణం కనిపించకపోతేనే ఉండలేని వాడివి, నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతానన్నావు? నాకేమైందో నన్ను భయపడ్డావు చూసావా? అదే ప్రేమంటే, భార్యాభర్తల బంధం అంటే ఎలా ఉంటుందో, ఎంత గొప్పదో నీకిప్పుడు అర్థమైందా? అంత గొప్ప బంధాన్ని వదిలేసుకుని నన్ను వెళ్ళిపోమ్మని ఎలా అన్నావు చంటి? మీరు చెంచెలమ్మగారి కోడలు కదమ్మా. ఈ సమయంలో మీరిక్కడేం చేస్తున్నారమ్మా? మీకింకా తెలియదా, చెంచెలమ్మగారిని ఎదిరించి ఈ పనివాడితో లేచిపోయి వచ్చింది. చెంచెలమ్మగారిని ఊర్లో తలెత్తుకోకుండా చేశావు కదమ్మా. చూడండమ్మా, మీరిక్కడ ఉండకూడదు, దయచేసి వెళ్ళిపోండి. అదేంటి పంతులు గారు, ఇది దేవుడి గుడి, గుళ్ళో అందరూ ఉండొచ్చు, ఆ విషయం తెలీదా? ఆ విషయం మాకు తెలుసమ్మా. మీరు తెలుసుకోవాల్సింది ఇంకో విషయం ఉంది. ఇది చెంచెలమ్మగారు కట్టించిన గుడి. చెంచెలమ్మగారింట్లోంచి వచ్చేసి నువ్వు చెంచెలమ్మగారు కట్టించిన గుళ్ళు ఎలా ఉంటావు? చెంచెలమ్మగారి పరువు మర్యాదల గురించి ఆలోచించిన దానివి ఆమె కట్టించిన గుళ్ళో ఎలా ఉంటావమ్మా? నువ్విక్కడ ఉండటానికి వీల్లేదమ్మా. నువ్విక్కడ ఉంటే చెంచెలమ్మగారి పరువు పోతుంది. వెళ్ళవమ్మా, వెళ్ళు. చంటి, వెళ్దాం పద. కోడలికి సమాధానం చెప్పలేక ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందోనని నువ్వు పంచాయతీకి రావేమో చెంచెలమ్మా. ఇది నీ పరువుకి సంబంధించిన విషయం కాబట్టి నువ్వు రావనే అనిపిస్తోంది నాకు. రాకపోతే చెప్పు, చెంచెలమ్మ పంచాయతీకి రావడం లేదని ఊరంతా చాటింపు వేసి చెప్తాను. ఇంకా చెప్పవలసిన అవసరం లేదు, నేను పంచాయతీకి వస్తున్నాను. అమ్మయ్యా, నాకు మళ్ళీ డప్పు కొట్టి దండోరావేసి శ్రమ తప్పించావు. థ్యాంక్స్ చెంచెలమ్మా, వస్తాను. ఆగు విజయమ్మా. కోర్టుకి వెళ్లేవాళ్లందరూ నేరస్తులు కారన్నట్టే పంచాయతీలో నిలబడ్డవాళ్లందరూ దోషులు అవ్వరు. ఓహో, ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య ఉన్న ప్రతి ఇంటి పరువు వీధిన పడిపోయినట్టు కాదు, సమస్యల్లో పడి పరిష్కారాల గురించి ఆలోచిస్తారు. పరిష్కారాలు దొరికిన తర్వాతే సమస్యలన్నీ సర్దుమణిగిపోతాయి. సమస్యల్ని భూతద్దంలో పెట్టి చూసే నీలాంటి వాళ్ళు తెలుసుకోవలసిన విషయమిది.